అన్నా ఇప్పుడే గాడ్ మూవీ చూసా బ్రో. ఈ మూవీస్ నాకు అర్థమైంది బ్రో. ఒకటే బ్రో, డైరెక్టర్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి బ్రో. ఎందుకంటే బ్రో ఎన్నో సినిమాలు వస్తుంటే పోతుంటాయి బ్రో, కానీ ఈ మూవీ బ్రో ఒక మంచి మెసేజ్ బ్రో, ఒక మంచి మెసేజ్ తో తీసిన మూవీ బ్రో. నాకు బాగా నచ్చింది బ్రో. ఎందుకంటే ఇంకొకటి అమ్మాయిల గురించి తీసింది బ్రో. ఎందుకంటే అమ్మాయిలు లేట్ నైట్ అమ్మ నాన్న వదిలేసి పబ్బుకి వెళ్ళడం, పార్టీలకు వెళ్ళడం, వీళ్ళకి వెళ్ళడం చేసి చేసుకుంటా మళ్ళీ మధ్యలో మిస్ అవ్వడం, అంటే చాలా న్యూస్ వస్తుంటాయి కదా బ్రో, అమ్మాయి మిస్ అయింది, లవర్ని చంపాడు, అంటే జరుగుతా ఎందుకు జరుగుతున్నాయి అంటే మనం చేసిన తప్పది. మనం చెడ్డీలు మిడ్డీలు వేసుకొని బయటికి పోతే ఎవడైనా చూస్తాడు, అబ్బాయి అన్నోడు, ఎవడైనా కన్ను అమ్మాయి మీదే ఉంటుంది. అది మాత్రం గుర్తించాలా మెయిన్, తల్లిదండ్రులు గుర్తించి వాళ్ళని దగ్గర చూసుకోవాలా. మళ్ళీ ఇంకోటి సినిమాలో హీరో యాక్టింగ్ జయం రవి గారు హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి బ్రో. ఏం యాక్టింగ్ బ్రో, ఆయన పోలీస్ క్యారెక్టర్లో ఉండి కూడా ఆయన నెక్స్ట్ టైం అయితే అని అంటే మొత్తం తెలుసుకొని చేయడం మాత్రం సూపర్ నచ్చింది బ్రో. హీరోయిన్ యాక్టింగ్ నేనేతర లేడీ సూపర్ స్టార్ అని పేరు ఉట్టిగా రాదు బ్రో. ఆమెకి ఇచ్చిన క్యారెక్టర్కి ఒక సాంగ్ ఉంది బ్రో, సాంగ్ కూడా బాగానే ఉంది బ్రో. ఒకటి ఏంటంటే ఒక మంచి సమాజానికి మంచి మెసేజ్ అనేది ఈ గాడ్ మూవీలో ఉంది. ఇలాంటి మూవీ మాత్రం ఫ్యామిలీ అందరూ వచ్చి చూడండి. ఈ మూవీలో తెలిసేది చాలా బాగా నచ్చింది బ్రో, సూపర్ మూవీ బ్రో. అలా ఇప్పుడే గాడ్ మూవీ చూసాను, అసలు థియేటర్ నుంచి ఆ ఫీల్ పోవట్లేదు. అన్ని క్రైమ్ స్టోరీస్ కన్నా విభిన్న క్రైమ్ స్టోరీ, అసలు క్రైమ్ థ్రిల్లర్ మాత్రం చాలా సూపర్బ్గా చూశారు. ఆ క్రైమ్ థ్రిల్లర్ ఎంజాయ్ చేసే వాళ్ళకి మూవీ చాలా సూపర్బ్గా నచ్చింది. అందరు చూడదగ్గ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అందరు ఫ్యామిలీ వచ్చి చూసి ఏమి ఇప్పుడు సమాజంలో ఏం జరుగుతున్నది తెలుసుకోవడానికి ఈ కాన్సెప్ట్ చేశారు చాలా సూపర్బ్గా. అసలు జయం రవి గారు మాత్రం వన్ మ్యాన్ షో చాలా సూపర్బ్గా చేశారు. ఇందులో విలన్ మాత్రం ఎర్రగదీశాడు అసలు చాలా సూపర్బు. బాబు క్యారెక్టర్ అయినా ఇంకొక విలన్ది అసలు ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే చాలా సూపర్బు అండి. ఇందులో ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం పిచ్చి లేచిపోయింది, అసలు ఇంటర్వెల్ అయిపోయిందని ఫీల్ ఉన్నాము. అసలు చాలా సూపర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా డైరెక్టర్ ఎక్కడ ల్యాగ్ లేకుండా చాలా సూపర్గా చేశారండి. నయనతార యాక్టింగ్ మాత్రం చాలా ఎమోషనల్గా, చాలా బ్యూటిఫుల్గా, చాలా అందంగా అనిపించారండి ఇందులో నయనతార గారు. అలాగే జయం రవి గారు మాత్రం చాలా సూపర్బ్ అండి. ఓవరాల్గా గాడ్ మూవీ చూడదగ్గ సూపర్బ్, ఈ వీక్ బిగ్గెస్ట్ హిట్ అండి. థ్యాంక్ యూ. ఆయన ఇప్పుడే గాడ్ మూవీ చూసి వచ్చా. మూవీ విషయానికి వస్తే మైన్ జయం రవి గారు యాక్టింగ్ ఆయన మామూలుగా తీసిన సినిమాలు అయితే మైన్ నాకు ఆయన యాక్టింగ్ అయితే వేరే అనిపించింది. ఒక సైకో ఫిజికల్ క్రైమ్ థ్రిల్లర్ ఈ మూవీ ఇది. సినిమా అయితే చాలా బాగుందన్న మైన్. చిన్నపిల్లలు చూడకండి ఈ మూవీని, చిన్నపిల్లలు చూస్తే ఇంకా భయపడతారు. ఒక ఫ్యామిలీను ఒక అమ్మాయి అబ్బాయి లవర్స్ అయితే చూడొచ్చు. లవర్స్ చూస్తే ఒక మంచి మెసేజ్ ఉంటుంది, ఎందుకంటే అమ్మాయి మధ్యకాలంలో ఒంటిగా తిరగడము, ఎలాంటి బట్టలు వేస్తున్నారు అనేది ఒక మంచి కాన్సెప్ట్. సినిమా అయితే చాలా బాగుందన్న మైన్ అదే కాన్సెప్ట్. ఎలా ఉండాలి సమాజంలో, సమాజంలో ఎలా ఉంటే ఏం చేస్తారనేది ఒక మంచి కాన్సెప్ట్. సైకో థ్రిల్లర్ దీంట్లో ఎలా ఒక సైకో అనేవాడు ఏం చేస్తారు అనేది ఒక మంచి స్టోరీ. సినిమా అయితే ఒక మంచి మెసేజ్, లాస్ట్కి వచ్చేసరికి ఒక మంచి మెసేజ్ ఇస్తారు సమాజానికి, ఇది ఒక మంచి మెసేజ్ ఇస్తారు. మైన్ నయనతార గారి యాక్టింగ్ అయితే ఇంక చింపిస్తారు వే ఫిక్స్ లెవెల్. జయం రవి గారు నయనతార గారి అయితే ఇంక చింపేశారనమాట. మైన్ అన్న దీంట్లో ఒక మ్యూజిక్ వస్తుంది, మ్యూజిక్స్ ఉంటాయి, మ్యూజిక్ వింటే భయపడతారు అసలు. హర్రర్ కన్నా ఇంకా ఎక్కువ ఉంటే మైన్ సస్పెన్స్ థ్రిల్లరు. ఇలాంటి సినిమాని ఫ్యామిలీతో ఫ్యామిలీ అండ్ చిల్డ్రన్ మాత్రం చూడగలను, ఫ్యామిలీ అండ్ లవర్స్ చూస్తే చాలా నా ఒపీనియన్. సినిమా అయితే చాలా బాగుంది, ఇలా సినిమా ఆదాయాలను కోరుకుంటాను. థ్యాంక్ యూ. హాయ్ బ్రో, ఇప్పుడే గాడ్ సినిమా చూసా, చాలా అంటే చాలా బాగుంది. మామూలు అల్టిమేట్ ఏంది, ఏమయ్యా హీరో గారు ఏంది, ఆ నరకుడు ఏంది, ఆ కిడ్నాప్లు ఏంది, అదంతా ఏది మామూలు లేదు, చాలా బాగుంది. నాకు మెయిన్ కంటెంట్ కంటే స్టోరీ కంటే మీ యాక్టింగ్ చూసిన, మీ యాక్టింగ్ చాలా బాగా నచ్చింది సార్, సూపర్ చేశారు. అలాగే మన డైరెక్టర్ గారు ఇదేయా మాస్ క్లాస్ ఆడియన్స్కి ఏమైతే కావాలో అంతా ఇచ్చేశారు. అలా ఉండాలి సినిమా, నరకుడు కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ బీజిఎం కానీ అబ్బో అనిపించడం చాలా బాగుంది. ఇంకోటి మెయిన్ సినిమా గురించి ఒకటి క్లియర్ చెప్తాను, చిన్నపిల్లలు చూసే వాళ్ళు ఖచ్చితంగా భయపడతారు, అట్లా ఉంది అనమాట. ఆ మ్యూజిక్ వస్తుంటే ఆ ఎఫెక్ట్స్కి అయితే నాకే భయపడ్డాయి, చిన్నపిల్లలు అయితే ఖచ్చితంగా భయపడతారు. చాలా బాగుంది గాడ్ మూవీ. ఇక నయనతార గురించి వస్తే నయనతార క్యారెక్టర్ సూపర్, అసలు గ్లామర్ అంటే అతను ఏమన్నా నయనతార అట్లా ఉండాలి, సూపర్ చాలా బాగుంది. ఒకటే చెప్తున్నా బ్రదర్, మంచి సినిమా వచ్చినప్పుడు ఖచ్చితంగా చూడండి. నయనతార కోసం అయితే నేను ఇంకోసారి చూడాలనుకుంటున్నా. ఆ మర్డర్ లేదు బ్రదర్, నాకు అర్థం కాదు, ఆ నరకుడు ఏంది, ఆ కిడ్నాప్లు ఏంది, అమ్మాయిల అమ్మో యూత్ కావాల్సిందంతా ఉందయో, మీ గురించి చెప్తున్నా సినిమా మొత్తం మీ గురించే ఉంది, తప్పకుండా చూడండి. ఆ నరకుడు అది ఉందన్నమాట, తప్పకుండా చూడరే. ఇంకోటి ఒకటి చెప్తున్నా, ప్రొడ్యూసర్ గారు మంచి కలెక్షన్స్ వస్తాయి, మీకు ఎలాంటి డౌట్ లేదు సినిమా గురించి. అయితే ఇక్కడైతే బ్లాక్ బాస్టర్ అండి, ఇంకో కాల అయితే ఎట్లుందో కానీ మా తెలుగు ఇండస్ట్రీలో అయితే బ్లాక్ బాస్టర్ సినిమా చాలా బాగుంది. సినిమా అయితే మా యూత్ మాత్రం బాగా కనెక్ట్ అయిపోయింది. ఒకటే చెప్తున్నా, ఆల్ ద బెస్ట్, ఖచ్చితంగా గాడ్ సినిమా మాత్రం ఖచ్చితంగా చూడండి, యూత్ మాత్రం మిస్ అక్కండి. అన్న గాడ్ మూవీ చూడడం జరిగిందండి, బాగుందన్న సినిమా, నిజంగా చాలా బాగుంది. అరే బాగుందన్న అన్న రేంజ్లో ఉంది సినిమా, నిజంగా ఇప్పుడున్నటువంటి యూత్కి అట్రాక్టివ్ అయ్యే సినిమా ఇది. అంటే సమాజంలో ఏదైతే జరుగుతుందో సైకిన కొడుకులు ఎక్కువైపోయారు, ఆ సైకిన కొడుకులు
ఆ దుష్టశక్తి నుంచి మన దేవుడే రావాల్సిన లేదు ఒక వ్యక్తి అంటే ఒక పోలీసు రూపంలో మనకు రావాలి దాన్ని న్యాయం చేయాలని చెప్పేసి జయరావు గారి క్యారెక్టర్ అయితే నూటికి నూరు శాతం ఇందులో న్యాయం చేశాడు ఇంకా నయనతార గారి క్యారెక్టర్ అయితే కనుక క్యారెక్టర్ ఇచ్చినట్టు విలువకి అయితే ఆవిడ కాపాడుకుంది ఎస్పెషల్లీ డైరెక్టర్ గారు అహ్మద్ గారు అయితే ఇప్పుడు సమాజంలో ఏదైతే నడుస్తుందో దాన్ని దారి మీద పోక చేశారు ఆ చేజింగ్లు ఆ అట్రాక్ట్మెంట్ అంతా బాగుంది ప్లస్ సినిమాకి ఏంటంటే మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చించిపడేడు చిన్నపిల్లతో అయితే మనం చూడడం ఎందుకంటే ఒక్కసారి స్టన్ మన వస్తుంది సౌండ్ ఆ సౌండ్కి ఎవరైనా భయపడవుతుందా అనే రేంజ్లో ఉంది ఇంకా ఫర్దర్గా చూసుకుంటే సినిమాలో ఏది కూడా మిస్ అవ్వలేదు అన్నీ కూడా బాగున్నాయి పర్ఫెక్ట్గా కనపడుతున్నాయి ఇంకా యూత్కి ఏదైతే మనం ఆకట్టుకునే విధానం ఏ రకంగా ఉందో ఇందులో చూపించి జరిగింది గాడ్ అంటే గాడ్ అన్నట్టుగా ఉంది ఒక పోలీసు వచ్చి రక్షించిన చేజింగ్లు ఆ క్రిమినల్ అంటే ఒకటికి రెండు సార్లు చూడవలసిన సినిమా ఇది ఎక్కువగా యూత్ని అట్రాక్ట్ చేసే సినిమా మన గాడ్ సినిమా ప్రతి ఒక్కరు చూడండి అందరికీ నచ్చుతుంది అని మనం అనుకుంటున్నాము మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ సినిమాలో డైరెక్టర్ అయితే చాలా అద్భుతం చేశారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది ఎస్పెషల్లీ మన జయరావు గారు అండి సినిమా అయితే ఇంకోటి ప్రొడ్యూసర్ గారు ఈ సినిమా కోసం మీరు ఎటువంటి బ్యాంక్గా పెట్టుకోవాల్సిన అవసరం లేదు సినిమా గొప్పగా ఆడుతుంది మా అందరికీ కూడా నచ్చిన సినిమా ప్రతి ప్రేక్షకుడు కూడా నచ్చే సినిమా ఏదైనా ఉంటుంది గాడ్ సినిమా కాబట్టి ప్రతి ఒక్కరు చూడండి ఇప్పుడున్న తరంలో అంటే ట్రెండ్ ఫాలో అయ్యి అహ్మద్ గారి సినిమా తీసారు కాబట్టి ట్రెండ్ సెట్ చేసే సినిమా ఉంది బాగుందండి నిజంగా ఉంది అరే నిజంగా బాగుందన్న అనే రేంజ్ లో సినిమా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు చూసానన్న గాడ్ మూవీ అబ్బాబ్బాబ్బా ఏముందన్న అహ్మద్ గారు ఏం తీశారన్న సినిమా మామూలు లేదన్న అన్న ఈ సమాజంలో యువత కావాల్సిన సినిమా అన్న నిజంగా చెప్తున్నాను కదన్న ఆడపిల్లల పాపం చూస్తున్నాను అన్న ఎక్కడికి వెళ్ళా భయం భయం తల్లిదండ్రులు ఏ బస్ స్టాప్కి వెళ్ళా ఎక్కడికి వెళ్ళా భయంతో ఉన్నారన్న నిజంగా చాలా క్లారిటీగా ఉన్నది ఉన్నట్టుగా తీశారన్న అమ్మది గారు అన్న సూపర్ అన్న మీరు ఇలాంటి సినిమాలకి ప్రొడ్యూసర్ గారు కూడా చేయడం చాలా సూపర్ అన్న అలాగే అన్న హీరో గారు క్యారెక్టర్ జయం రవి గారు సూపర్ అన్న మీరు క్యారెక్టర్ మామూలుగా చేయలేదన్న అలాగే నయనతార మేడం గారు సూపర్ మేడం గారు నిజంగా చెప్తున్నాను కదండి ఈ సినిమా మాత్రం సింగిల్గా వచ్చి చూస్తే మాత్రం నేను చెప్పలేని ఇది పడిపోద్ది ఖచ్చితంగా ఖచ్చితంగా పడిపోద్ది కానీ ఒకరు ఇద్దరు కాదు అందరూ వచ్చి సినిమా చూడండి ప్రతి మనిషి కూడా చూడాలా ప్రతి వ్యక్తి కూడా చూడాలా సమాజానికి ఇంకా ఇలాంటి సినిమాలు ఎన్నెన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మంచి మంచి సినిమాలు యువత మాత్రం ఖచ్చితంగా చూడాలా ఓ మంచి ఉందంటే ఒక చెడు ఉంటుంది ఒక చెడు ఉందంటే ఒక మంచి ఉంటుంది అందుకే మాత్రం మంచి మంచి డైరెక్టర్లు మంచి మంచి ప్రొడ్యూసర్లు రావాలా ఇంకా ఎంతో మందికి కూడా ఇలాంటి సినిమాలు వల్ల ఎంతో జ్ఞానం రావాలా ఇంకా యువత ఎంతో పాడైపోతుంది ఈ రోజు చూసుకుంటుంటే ప్రతి యువత పాపం ఎంతో మంది రోడ్లంట ఎంత అల్లకలలో అయిపోతున్నారు కానీ ఇలాంటి సినిమాలు అందరూ చూడాలి ప్రతి వ్యక్తి చూడాలి మంచి మంచి సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను.